బిడ్డల మాటనే ఏంటో చెప్తుంటే లచ్చి హై హై ఓవా నడిక నడు ఓ లచ్చి ఓ బుచ్చి రేపు ఎరాదు పోతాననే పైలం చేరా నేను పోతున్నాని పాలైతే తగ్గియకారి సరేనా అమ్మని సతయ్యకారి ఇక ఓం పారి అమ్మే ఎదురు చూస్తుంది హై హై ఓవా ఓవా ఆ బిడ్డలు మాటనేంటో లేవు చెప్తుంటే లచ్చి హై హై ఓవా నడిక నడు ఇగవాటు అమ్మో నీ అమ్మో పెద్దదేరో హైదరాబాదు తలకాయల్లా నొచ్చి పాడైతుంది గింత షాయన్నా తాగుదాం ఏందో ఏమో హైదరాబాద్ అంతా కొత్త కొత్తగా ఉంది ఓ షాయి అన్నా ఏ చాయ్ కావాలి మేడం ఏ చాయ్ ఏంది పాల చాయ్ ఓహో పాలతో చేసిన చాయ ఓకే మేడం కోనేరే బచ్చి ఎవడే కర్రే ముక్క పొడు ఎంత నా షాయి 15 రూపాయలమ్మా ఆ 15 రూపాయల అదే మా ఊర్లో అయితే 15 రూపాయలు పెడితే పావుషర్ పాలు వస్తాయి ఇంటి లాదులు తాగొచ్చు ఇక్కడ అంతే ఉంటుంది మేడం అమ్మో బాగానే ఉన్నావు తీసుకో హలో ఎక్కడున్నావే షాయిదు కరంకాడు ఉన్నానే ఇక్కడ 100 టీ షాప్స్ ఉంటాయి ఏ టీ షాప్ దగ్గరనే గదేనే కొబ్బరికాయల దుకాణం ఉంది కదా ఎదురుంగ పుచ్చయాలు గిట్లా అమ్ముతురు గాడున్నా అమ్మ తల్లి పక్కన ఎవరైనా ఉంటే ఫోన్ ఇవ్వవే సరే అన్నా ఈ ఫోన్ మాట్లాడవా హలో ఇక్కడ గాంధీ స్టాచ్యూ నుంచి రైట్ తీసుకోండి అమ్మా వెళ్దాం పద అడ్రస్ కూడా చెప్పరా అదే అదే మన ఊర్లో అయితే బుడ్రాయికి వెళ్ళడం చేయకపోతే మన ఇల్లు వచ్చే ఇడ ఏమని చెప్పను ఎక్కడని చెప్పను హాయ్ 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 మా సాకలు అవుతుంది ఏమైనా తిందామా ఏముందే పోషర్ బియ్యం కడిగి పెట్టు మా అమ్మ చింతకాయ తొక్కు నిమ్మకాయ తొక్కు ఎల్లిపాయ కారం కొట్టి పంపించింది వేడి వేడి బువలా కమ్మ ఉంటదే సర్లే ఉండు హలో హలో ఎవడో ఫోన్ చేసిన వాటే హలో డామినోస్ మేడం లొకేషన్ దగ్గర వస్తున్నా
అమ్మ దీనమ్మ ఎవడో ఫోన్ చేసుడితోనే ఉరుకుతుందిగా. థ్యాంక్ యూ మేడం, రెడీకి ఇవ్వండి. బిడ్డా ఇదా నీ సంగతి. సారే సారే. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. ఏమో అనుకున్నా గానీ హైదరాబాద్ వచ్చి బాగానే ఎదిగినవే. ఎందుకే గట్లంటావు? బాగానే పట్టినవే. టైంకి బువ్వ పెట్టుకొని పొట్లం కట్టుకొని వస్తుండు. చిచి ఎడ్డిదానా, అది ఫోన్లో బుక్ చేస్తే తెచ్చిస్తారు. ఆ ఇప్పుడు పైసలు పెట్టి కొన్నావా? ఎంత దానికి? 250. ఆ 250 రూపాయలా? పొద్దున గాడింత ఛాయ్ పోసి 15 రూపాయలు అన్నాడు, గీడింత బువ్వ పెట్టి 250 రూపాయలు అంటుండు. గీట్లయితే బాగానే ఇక. సర్లే, లేట్ అవుతుంది, తిని పడుకుందాం. ఇదేది ఎటుపోయింది? పొద్దు నుంచి దోలాడుతున్నా, ఏదో ఒకటి దొరికి పాడైతలేదు. ఇంతసేపు నుంచి ఈ అంకల తిరుగుతా అన్న, ఆ బిల్డింగ్ చూస్తాను, ఈ బిల్డింగ్ చూస్తాను. ఓయవ్వో, గింత పొడుగు గట్టి పాడేరేంది. ఓయవ్వవ్వ, మీనగులు పాడైతుందా ఏంది ఇది? నీ అవ్వ ఇక్కడేం చేస్తున్నావే? నీ అవ్వ పొద్దు నుంచి దోలాడుతున్నా, యాప పొలాలు దొరకవా నేయడా? ఇషో అబ్బా, ముందు నువ్వు లోపలికి రావే. ఇదేమైనా ఊరనుకున్నావా ఇక్కడ ఏప పుల్లలు దొరకడానికి? ఇదిగో పట్టు. పండ్ల పుల్ల లేకుంటే వాయలే, బురుసు అయితే ఉందిగా. ఏదో 5 మినిట్స్ రూమ్ కాల్ అయిపోవాలి. అయ్యో అంకుల్, ఏమైంది అంకుల్? నాకు సంబంధం లేదు, 5 నిమిషాలు కాల్ అయిపోవాలి. ఏమైంది అంకుల్? ఏమైందా? మా ఇంట్లో అసలు ఎక్కడ ఉంటరా? నీ మీద ఉంచినా ఏంది, కిందనేగా ఉంచింది. అరే మళ్ళీ ఊస్తావు. మీరు ఇట్లా చెప్తే వినరు కానీ ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉంటాను. సారీ అంకుల్, ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, సారీ అంకుల్, ప్లీజ్ అంకుల్, అంకుల్ ప్లీజ్ అంకుల్, సారీ అంకుల్, సారీ అంకుల్, ప్లీజ్ అంకుల్, అంకుల్ అంకుల్, ప్లీజ్ అంకుల్, సారీ సారీ. ఎవరై వీడు? మాయల పాకి రోడ్డు నన్ను దోస్తుండు. అయ్యో ప్లీజ్ నడవండి, ఇక్కడికి ప్లీజ్ అంకుల్. లేదా మరి వెళ్ళండి. అబ్బా ఏం చేసావే? ఏ సప్పుడు కాక బ్యాగులు తీసుకొని అడుగు. అదంతా పెద్ద స్టోరీ లేవే, ఈ మహాతల్లి చేసిండే దానికి ఇగో ఇట్లా రావాల్సి వచ్చింది. నీకు ఆ ఓనర్ అనుకున్న మెంటల్ ఉందానే, దండ బాగానే వేసినావు కానీ బ్యాగులు పెట్టినాడు. అంకుల్, అంకుల్ చెప్పండి. అన్న టూలెట్ బోర్డ్ చూసాం, రూమ్ రెంట్కి ఇస్తారా? ఫ్యామిలీయా బ్యాచిలరా? బ్యాచిలర్స్. బ్యాచిలర్స్కి ఏమో, ఓన్లీ ఫ్యామిలీకే. ఆ నీకోసం పెళ్లి చేసుకొని రావాలా రూమ్? అబ్బా నువ్వెక్కడ దొరికావే? ఏ నిల్లొద్దు, ఇంకా తగ్గుతున్నాడు అక్కడ. Thank you.
అంకుల్. ఏంటమ్మా చెప్పండి. అన్న టూలెట్ బోర్డ్ పెట్టారు కదా, రూమ్స్ ఏమన్నా ఉన్నాయా? 10,000 రెంటు, నాన్ వెజిటేరియన్ నాట్ అలౌడ్, వెజిటేరియన్ ఓన్లీ. ఏంది 10,000 ఇచ్చి పప్పు పచ్చిపులుసు తినాలా? ముక్కలేందే ముద్ద దిగ. ఏ చల్నాడు దీని పక్కన ఇట్టుకుంటే ఎవరు రూమ్ ఇవ్వరు. దండ తిన్నది పిల్ల కళ్ళు తిరిగిపడది. అన్న నిలబడలేనా? అన్న నిలబడలేను. ఒకటి అట్లా పడ్డావు. నువ్వు ఇక్కడే ఉండవే, లేకపోతే ఇది కూడా చెడగొడతావు. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. అబ్బా, రూమ్ అయితే సెట్ అయిపోయింది విత్ ఫర్నిచర్ తోటి. హ్యాపీగా ఉండొచ్చు. దీనికి ఒక జాబ్ చూస్తే సెట్ అయిపోద్ది. మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్లో ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళి అటెండ్ అవ్వు. సరేనా? ఓకే, బాయ్. మై కమింగ్ నా స్నార్. Yes, come in. Tell me about yourself. My name Barlakka. I come to Bairamala Guda. My father farming. Kodunda ka dunningo. My mother cooking. Kodunda ka ganti tipping. Bang. Explain about Java. Manchi Rahul iskoni enda vosh vattichi inta salla oskondate kamma gunta sir Java. You out going? Evade idu guddel kamaka podu.
ఇలాంటి ఇంగ్లీష్ మాట్లాడితే ఇక్కడే కాదు ఎక్కడా జాబ్ ఇవ్వరు. గెట్ అవుట్. మా సుష్ణంతి పోయిందా? ఆకలైతుంది, ఏమైనా తిందాం. బానే ఉన్నాయిగా, ఇంత పెద్ద కుర్చీలు వేసిండు. వామ్మో అమ్మని అమ్మ, ఏసీలు కూడా పెట్టిండుగా. చెప్పండి మేడం. ఏమున్నాయి? ఆలూ క్రిస్పీ 65, ఫ్రాన్స్ బిర్యానీ. బా, ఇప్పుడు ఏదేదో చెప్తుండు. ఈయన ముందల ఏదో ఒకటి చెప్పకపోతే ఇజ్జత్ పోయేటట్టుంది ఇప్పుడు. ఫ్రాన్స్ బిర్యానీ. టీకే 5 మినిట్స్. ఇదేందిరో ఎర్రగుంది, తల్ల కూడా పెట్టిర్రుగా. నిమ్మకాయలు కూడా పెట్టిరు. ఉల్లిగడ్డ ఏందిరో బండి చక్రం లక్కనే ఉంది. ఇంత పెద్ద గ్లాసు పెట్టిరు. ఇంట్లో షర్ట్లు కూడా పెట్టిరుగా. అమ్మో, ఫ్రాన్స్ బిర్యానీ అంటే కపల బిర్యానీ తెచ్చినావు? కపల బిర్యానీ కాదు మేడం, రొయ్యల బిర్యానీ. ఏతులు ఎందుకే బర్రి, తెలిసినట్టు ఫ్రాన్స్ బిర్యానీ అంట. ఇక తిను. ఏమో అనుకున్నా కానీ కమ్మగుందిగా. షర్బత్ కూడా తెచ్చిండుగా. తాగేది కాదు మేడం, హ్యాండ్ వాష్. వీళ్ళేం నన్ను చూసిన అవుతారు పిచ్చోళ్ళలాగా. వామ్మో, 300. ఏమైంది ఇంటర్వ్యూ? ఏ ఆ పరికంప ముఖమంతో నేనడి చేసిన జాబు. సర్లే ఇంకోటి చూద్దాంలే. ఏ ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. అబ్బా, విరాట్ కోహ్లీ రాలేదండి ఈరోజు. వాళ్ళ ఇంట్లో వెళ్ళాం పడుకుందంట పోయిండే. నాకేం తెలుసే, ఆయన ఏమన్నా మా అత్త కొడుక మా మామ కొడుక. అబ్బా, ఏమైంది? అమ్మ ఫోన్ చేస్తుంది, జాబే. సర్లే ఉండు, ఇంటర్వ్యూ లేని జాబ్ చూద్దాం. ఏ చూడే, వితౌట్ ఇంటర్వ్యూ ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం లేదు, మంచి శాలరీ వస్తుంది.
ఏం చేయాలి? అదేనే బిర్యానీ ఆర్డర్ పెడితే తెచ్చిస్తారు కదా. ఏ ఆ సద్దుల మోసే జాబ్ నేను చేయ్యా. సరే నీ ఇష్టం ఇక. హలో తింటున్నమ్మా, నాన్న బాగున్నాడా? బాగున్నమ్మా, ఇంకేంటి? వచ్చిందమ్మా, వచ్చింది. సరే అమ్మా. సార్ లొకేషన్లో ఉన్నా సార్. ₹350 సార్. ఆర్డర్ క్యాన్సిల్ చేసా? వెళ్ళిపో సార్. పొద్దునుంచి కష్టపడితే 700 సార్, అందులో మీ ఆర్డరే ₹350 సార్. అలా చేయకండి. ఇలాంటివి చాలా చూసాం. ప్లీజ్ సార్, అలా చేయకండి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. లేవమ్మా, ప్లీజ్ సార్ అంట. అన్నా వాటర్ బాటిల్ ఇవ్వు. పొద్దుందా కష్టపడితే ₹750 వస్తే, ₹350 వాడు ఆర్డర్కే క్యాన్సిల్ అయితే, ఇట్లయితే నా అప్పులు తీరేది ఎప్పుడు? ఇది కాదు నా లైఫ్. నా గోల్ని నేను రీచ్ అయితే అప్పుడు నా కష్టాలన్నీ తీరిపోతాయి. మీ జీవితంలో ఏదైతే మీకు రాలేదో, ఎందుకు రాలేదో తెలుసా? మధ్యలో వదిలేశారు కాబట్టి. ఓడిపోతే ఓడిపోయినట్టు కాదు, ప్రయత్నించడం ఆపేస్తే ఓడిపోయినట్టు. విజేతలు ఎలా ఉంటారు తెలుసా? జీవితంలో సమస్యలు వస్తాయి. ఎలాంటి సమస్యలు తెలుసా? కష్టపడుతుంది చూసి భయపడరు విజేతలు. దాటుకుంటూ ముందుకెత్తారు ధైర్యంగా. విజయాన్ని చేజిక్కించుకుంటారు. విజేతల చూపు మొత్తం లక్ష్యం మీద ఉంటుంది. లక్ష్యం మీద గురు ఉంటుంది. ఫోకస్ లక్ష్యం మీద ఉంటుంది. సమస్యలు ఎంత పెద్దగా ఉన్నా, ఎంత దగ్గరగా ఉన్నా సమస్యలు కనిపించవు. థింక్ బిగ్. ఎప్పుడైతే పెద్దగా ఆలోచిస్తామో పెద్ద స్థాయికి వెళ్తాము. పెద్ద స్థాయికి వెళ్తాము. ఎవరు ఆ అమ్మాయి? 1989 లో పుట్టింది. ఎక్కడ? రాజస్థాన్ లో పుట్టింది. వాళ్ళ పేరెంట్స్ మైగ్రేట్ అయ్యారు ఇక్కడ ఢిల్లీకి. ఢిల్లీలో ఉన్నటువంటి త్రిలోక్పురి అనే ఒక స్లమ్ దగ్గర వాళ్ళు ఉంటున్నారు. స్లమ్ లో ఎవరు నివసిస్తారని మురికివాడలో బాగా పేదవారు. కాస్త ఈమెయిల్ ఐడి చెప్పవి. అబ్బా ఎందుకు చెప్పవి? ప్రిన్సెస్ సిరి 123. సిస్టమ్ ఉండదు. ఓకే. ఫాదర్ నేమ్? ఇళ్ళలో టాయిలెట్స్ కూడా ఉండవు. శ్రీనివాసు. మదర్ పేరు? ఏంటి నీనాస చెప్పు. అనురాధ. అమ్మాయి ఎలా పుట్టిందో తెలుసా? ఓకే. పుట్టుకతోనే ఒక డిసీజ్ తో పుట్టింది. ఆస్టియోజెనెసిస్. ఏదో మెయిల్ వచ్చింది. నీకు జాబ్ ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. మంచిదేనా? మంచిదా ఏంది? ఇందులో గాని జాబ్ వస్తే
నీ బాధలన్నీ తీరిపోయినట్టే. మంచిగా చేసుకో. 100% ఇస్తా. మై కమింగ్ సార్. యా కమింగ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. Please tell me about yourself. My name Keshirisha. My mother name Anuradha. I coming from Bairamallaguda. I completed degree. You are selected with 10 lakhs package. Thank you sir. Thank you so much. Thank you. Thanks cheppalsin na kaadu mee tejiki. Enduku sir? Hello. Ha teju cheppu. Ha ma friend ostadani cheppan kada nenu. So tana interview iskon insult chesi pampinchava? Okay 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 nenu chusukuntale. Okay thank you. Okay bye. Nee marpu kaaranam aame. నీకు జరిగిన ప్రతి సంఘటనలో ఆమె పాత్ర ఉంది. మీలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు గోల్స్ తోటి ఇక్కడికి వచ్చి ఎలా సాధించాలో తెలియక సపోర్ట్ చేసేవాళ్ళు లేక సిచ్యువేషన్స్కి అనుగుణంగా ఏదో ఒకటిలే మనీ వస్తున్నాయి కదా అని చిన్న చిన్న జాబ్ చేస్తున్నారు. నీవు కూడా అలా చేయకూడదని నీ ఫ్రెండ్ చేసిన ఈ చిన్న ప్రయత్నమే నీ సక్సెస్కు దారితీసింది. ఏమైంది ఇప్పుడు? ఏమైందని ఊరుకో అన్నాను కదా, ఊరుకో ఊరుకో. సరే ఏడ్చొద్దు, ఎందుకు ఏడుస్తున్నా? ఇదంతా మంచిగా జరిగింది కదా, నువ్వు హ్యాపీగా ఉండు. నెలకి 100,000 రూపాయలు సంపాదిస్తావు నువ్వు.